దానికోసం మేము సర్కార్ల ఫైల్ పంపి వచ్చేవారికల్లా వారం 10 రోజులు అవుతుంది. ఆ లోపల ఆయనతో కుప్పగులుతుంది, రైతులు రోడ్ల మీదకి వస్తారు, పంచాయతీ అంత ఉంటుంది. ఈ 7 గంటలే వస్తుంది అంటే 7 గంటల టైంలోనే ప్రతి ఒక్కరు కరెంట్ వస్తారు. ఆ స్టార్టర్లలో కట్టెలు పెట్టరు, 3 ఫేజ్ లేకపోతే ఇంకోటి వేసి అది తమాషలు. అందరూ ఒకటేసారి పెడితేపటికి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోడు, మోటార్లు కాలిపోడు. నేను చెప్పాను మీరు అంతా భయపడే అవసరం లేదా, 24 గంటలు ఉన్నట్టయితే నా ఇష్టం, నేను పెట్టుకుంటా, ఇంకొని ఇష్టం ఎవరికి వీలు బట్టి వాళ్ళు పెట్టుకుంటారు. ఓ ఆయన భువనగిరి వచ్చి పెట్టుకుంటాడు, ఓ ఆయన పెట్టుకొని భువనగిరి పోతాడు. ఒకటేసారి అందరూ పెట్టరు, వాళ్ళ వాళ్ళ వీలు బట్టి పెట్టుకుంటారు. ఉంటుంది అనే భరోసా ఉంటే ఆరాంగా చేసుకుంటారు. మీరు అంత పరిశాన్ కాకుండా చెప్తే ఇచ్చిండ్రు. ఇప్పుడు రైతులు నడితే ఏం చెప్తున్నారు, 3 గంటలు ఇస్తారంటే 3 గంటలు ఏడవుతారని అర్థంగా తిడుతున్నారు. ఇష్టం వచ్చినట్టు 24 గంటలు ఉంటే ఎవరికి వీలినట్టు వాడు పెట్టుకుంటాడు, నడుతుంది బతుకుతాం, కానీ అది ఎట్లా సాధ్యమైందనే మాట వస్తుంది. అప్పుడు రైతులు కూడా అన్నారు స్టార్టింగ్లో నాతో, ఏమన్నారంటే సార్ 24 గంటలు ఇస్తే ఆయనతో ఉన్న భూగర్భం నీళ్ళు ఎత్తిపోతాయేమో, అది కూడా పరిస్థితి అవుతుందేమో అర్థం కాక. దానికి సంబంధించి మనం ఏం చేసినామంటే మిషన్ కాకతీయ చేసుకొని ఆ రోజు కాకతీయ రెడ్డి రాజులు పుణ్యం కట్టుకుని మనకు తవ్విచ్చారు చెరువులు. ఆంధ్రప్రదేశ్లో చాలా ఆగమైపోయినాయి అవి, మళ్ళీ 46,000 చెరువులు మిగిలితే ప్రతిదాన్ని ప్రతి ఒక్క చెరువును కూడా మంచిగా చేసి దాని సామర్థ్యం పెంచుకున్నాం. అయితే ఆ రోజు జరిగింది ఏంటంటే అధికారులు వచ్చిన తర్వాత లాస్ట్ 2 పాయింట్లు అడిగారు నన్ను. ఇవన్నీ విషయాలు చెప్పి సార్ ఇంకొక 2 చేస్తే తప్పక బాగుంటుందంటే, ఏంది సార్ మాకు కరెంటు అప్పుడప్పుడు ఎట్లా ఫ్లక్చువేట్ అవుతుంటుంది, అది 50 సైకిల్స్ మీద నడవాలి, కిందికి వచ్చినా కానీ దెబ్బ కొడుతుంది, గ్రిడ్ కొలాప్స్ అవుతుంది, ఎక్కువ వచ్చినా కూడా గ్రిడ్ కొలాప్స్ అవుతుంది, కాబట్టి అప్పుడప్పుడు ఎమర్జెన్సీలో మేము ఒక 50 మెగావాట్లో 100 మెగావాట్లో కొనాల్సి ఉంటుంది. కొనాలంటే మాకు డబ్బులు కావాల్సి ఉంటుంది. వాడు అవుతాడు, నువ్వు మేము అడిగితే వాడు ఏమంటాడు, నువ్వు కరెంట్ ఇవ్వరా అంటే నువ్వు డబ్బు పెట్టమంటాడు, ఎల్సి ఓపెన్ చేయమంటాడు. దానికోసం మేము సర్కార్ల ఫైల్ పంపి వచ్చేవారికల్లా వారం 10 రోజులు అవుతుంది. ఆ లోపల ఆయనతో కుప్పగులుతుంది, ట్రాన్స్ఫార్మర్లు కలుతాయి, రైతులు రోడ్ల మీదకి వస్తారు, పంచాయతీ అంత ఉంటుంది. మేము ఖర్చు పెట్టాము, వృధా చేయం మీకు హామీ ఇస్తున్నాం. ఒక 25 కోట్ల రూపాయలు ఫైల్ పంపకుండా మేము ఖర్చు పెట్టే అనుమతి ఇవ్వండి, ఎమర్జెన్సీ సందర్భాలు ఎదుర్కోవడానికి. నేను చెప్పిన నా కరెంట్ కావాలి రాబోయే, మేము 25 కాదు 35 కోట్లు పెట్టుకో, ఏం ప్రాబ్లం లేదు పెట్టి సంతోషంగా అని చెప్పాను. ఆ తర్వాత ఇంకోటి లాస్ట్ కోరిక అన్నారు, ఏంది అంటే ఒకటే మాట చెప్పారు వాళ్ళు, సరే ఇక్కడ 8 మంది ఐఏఎస్ అధికారులు మా డిపార్ట్మెంట్లలో ఉన్నారు, ట్రాన్స్కోలో జెన్కోలో దీనిలో దానిలో. ఐఏఎస్ అధికారులు చాలా ఉత్తమమైన వాళ్ళు, మంచిగా పనిచేస్తారు, వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, కానీ కరెంటులో టెక్నికల్ విషయాలు వాళ్ళకి తెలివై మేము చెప్తేనేమో, నేను సీఎం గారికి మాట్లాడతా, పవర్ మినిస్టర్ గారికి మాట్లాడతా, నేను ఫైనాన్స్ సెక్రటరీకి మాట్లాడతా అంటే మాట్లాడుతుంటారు వాళ్ళు. ఆ లోపల దెబ్బ కొడుతుంది మాకు సిస్టమ్ ఇలా. మీరు ఏమనుకోకపోతే మా మీద భరోసా ఉన్నట్టయితే మమ్మల్ని నమ్మితే ఇక్కడ నుంచి ఐఏఎస్ ఆఫీసర్లను తీసేయించుతారని చెప్పారు. ఇది 9.5 ఏళ్ల కింద నాతో వాళ్ళు చెప్పిన మాట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సింగిల్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా కరెంట్లో లేడు. అందువల్లనే కంప్లీట్ టెక్నోక్రాట్స్ మీద ఇంజనీర్స్ మనం ఆధారపడి చేస్తున్నాం కాబట్టి బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది. ఐఏఎస్ అధికారులు ఇతర రంగాల్లో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు, అక్కడ పని బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఇది చేయాలంటే ఇది విల్ పవర్ కావాలి, దీనికి ఊరికే తమాషా రాదు, అంత ఈజీ కాదు. ప్రతి ఒక్క విషయంలో ప్రభుత్వం లోతుగా దూసుకుపోయి పూర్తి అవగాహన చేసుకొని పూర్తి అండర్స్టాండింగ్తో చేసినప్పుడు పనులు సక్రమంగా జరుగుతాయి. మొత్తం భారతదేశంలో ఎక్కడ లేనటువంటి కరెంటు ఇలా తెలంగాణలో మనం ఎట్లా ఇవ్వగలుగుతున్నాం, ఏ కారణం చేత ఇవ్వగలుగుతున్నాం ఒకటి. రెండవది, కొంతమంది ఎకానమిస్టులు ఆర్థిక శాస్త్రవేత్తలు వాళ్ళు వీళ్ళు వాళ్ళ భాషలో వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఏమంటారంటే ఇంత డబ్బా అనండి వ్యవసాయానికి, మీరు 10,000 రూపాయలు ఎకరానికి రైతు బంధు ఇస్తారు, వాళ్ళని చచ్చిపోతే ఆ డబ్బు కడతారు, బీమా సౌకర్యానికి కరెంటు ఫ్రీగా ఇస్తారు, మళ్ళీ ధాన్యం కొని మళ్ళీ అమ్ముతారు మీరు అనే నుక్సాన్ వస్తుంది. మనం ధాన్యం మనం కొని మన దగ్గర పెట్టుకొని మళ్ళా ఎఫ్సీఐకో ఇంకోనుకో ఇచ్చేవరకు ఏమైందంటే టైం అవుతుంది, మళ్ళీ బ్యాంకులో ఇంట్రెస్ట్ మన మీద పడుతుంది ప్రభుత్వం మీద. నిన్న మా రైతుల కోసమే కానీ మా రైతులు ఆగమైపోయిన ఉండ్రి, చెట్టు కొడు గుట్టకూడ ఉండ్రి, భూములు అమ్ముకున్నారు, నాశనమైపోయినరు, కాబట్టి అది వాళ్ళు కుదురుకునేదాకా గ్రామీణ ప్రాంతాలు వ్యవసాయం మంచిగా కలకలలాడేదాకా ఒక 10-15 ఏళ్ళు ఇది చెయ్యాలి, ఆ తర్వాత నువ్వు ఇవ్వకున్నా పర్వాలేదు కానీ ఆ విధంగా చెయ్యాలి ఖచ్చితంగా అని చెప్పి అందరు అధికారులకు ప్రతి ఒక్కరికి సంజాయం చేస్తే ఇవాళ తెలంగాణలో వ్యవసాయం తెల్లబడి ఇప్పుడిప్పుడు కొంచెం రైతుల దేబులో డబ్బులు కనబడతాయి, కొంచెం మంచిగా ఉంటుంది. అర్థం కాని వాళ్ళకి కాదు, అర్థం చేసుకున్నలోకి ఎట్లయిందంటే రైతు దగ్గర మంచిగా పంటలు పడి 4 రూపాయలు ఎక్కువ ఉంటే మార్కెట్లో షావుకార్లు గల్లాలు గలగల్లాడతాయి, ఒక డ్రెస్ కొనుక్కుంటే ఆయన 2 డ్రెస్సులు కొనుక్కుంటాడు, పిల్లల్ని మంచి చదువులు చదివిస్తారు, అన్ని రకాలుగా మళ్ళీ మార్కెట్లకు వస్తుంది ఆ డబ్బు, రైతు దగ్గర ఆగదు. దాంతో కూడా రాష్ట్రం యొక్క ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది, దాన్ని స్పిన్ ఆఫ్ ఎకానమీ అంటారు, బాగా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. అట్లా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఇలా ఇండియాలో మనం 1 అయినం తలసరి ఆదాయంలో, ఊరికే ఓలే ఈ వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడి కూడా మనకు రిటర్న్ వచ్చింది, మళ్ళీ రిటర్న్ వస్తూనే ఉన్నది. 80,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఎప్పుడో తీరిపోయింది దాని బాకీ,
పంటలు పండేది. ఒక్కొక్కసారి పండితే 3 కోట్ల టన్నులు పండుతున్నాయి. మీ నాకు దగ్గర 69 సంవత్సరాలు వచ్చాయి, 70 ఏళ్ళు వస్తాయి ఫిబ్రవరి వస్తే. రేపటి తెలంగాణ మీది, భవిష్యత్తు మీది, యువకులు మీరు దీన్ని మీరు పాలించుకునేది మీరే, నడిపించుకునేది మీరే. నేను ఒక తువ్వదారి చూపించి పోతాం. ఎవరు బతకం కదా, 1000 ఏళ్ళు ఎవరు బతుకుతారు నాకు అర్థం కదా. ఎంతసేపు పని చేస్తాం, పానం వాడమని వచ్చేవి చేస్తాం. జర కొంచెం కింది అయితే అయిపోయి ఉంటుందా. కాబట్టి మీరు యూత్ ఉన్నారు, మంచిగా ఉన్నారు. ఈ విభేదించుకొని రాజకీయంగా ఘర్షించి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడు కాదు. ఇద్దరు కలిసి అదంతా కరువు ప్రాంతం ఉండే ఒకప్పుడు చాలా బాధపడడం, ఆలేరు ఏరియా కానీ భువనగిరి ఏరియా కానీ ఇలా మంచిగా ఉంది బ్రహ్మాండంగా. ఇద్దరు కలిసి బాగు చేయమని అంటే నా మాట గౌరవించి వారు వచ్చినారు, వారు వెంట మీరందరూ వచ్చినారు. నేను మరొక్కసారి మీకు హృదయపూర్వకమైన స్వాగతం తెలియజేస్తా ఉన్నా. మీరందరూ తన మీద ప్రేమతో వచ్చారు కాబట్టి ఆయనకే రాజకీయ భవిష్యత్తు గురించి ఇప్పుడు నాది జిమ్మెదారి, ఇంకెవరు జిమ్మెదారు ఉండదు. నేను ఒకసారి ఒక మాట చెప్పినా అంటే నా ప్రాణం పోయినా సరే వెనక పోయేది ఉండదు. ఒక మాట అన్నామంటే అక్కడ నాగార్జునసాగర్లో ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఆ భగత నోముల నరసింహయ్య గారి కొడుకు నాయన చచ్చిపోయాడు. ఆయన కాకుండా వేరే వాళ్ళకి ఇంత బాగుండదు, అధికారం ఉంటుంది, పిల్లగాడు ఉన్నాడు, అడ్వకేట్ ఉన్నాడని చెప్పి చెప్తే అక్కడ కోటిరెడ్డి గారిని ఇంకో లేడు అన్నాడు. నేను మంత్రి గారికి చెప్పిన, ఆయనకి సంజయం చెప్పు నువ్వు, ఆయన ఎమ్మెల్సీ చేద్దాము, ఎమ్మెల్యేకి ఈక్వల్గా ఉంటుంది, మంచి గౌరవించుకుందామని చెప్తే కోటిరెడ్డిని వీళ్ళు చెప్పిన. నేను నా మాట గౌరవించి ఆయన సహకారం చేశాడు. ఇమీడియట్గా నెక్స్ట్ వచ్చిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆయనకు తెలియకూడదు తెలియదు, నేనే ఫోన్ చేసి పిలిచి మంత్రి గారికి చెప్పి పట్టి చెప్పించి ఎమ్మెల్సీని కూడా చేసుకున్నాం. ఇట్లా ఒకసారి నేను చెప్పినా అంటే దానికి తిరుగు ఉండదు. బ్రహ్మాండంగా ఆయన రాజకీయ భవిష్యత్తు చాలా మంచిగా ఉంటుంది, అన్ని విధాలు బాగుంటుంది, మంచి యువకుడు, ఉత్సాహం ఉంది. శేఖర్ రెడ్డి, అనిల్ రెడ్డి కలిస్తే భస్మం అయిపోతాడు, ఏముంది మిగిలేది. చాలా అద్భుతంగా పని జరుగుతుంది. భువనగిరి జిల్లా ప్రగతికి చాలా దోహదపడదు. నేను చేసేది నేను చేసిన బీబీనగర్లో ఎయిమ్స్ తీసుకురావడానికి కానీ శేఖర్ నేను చంపుతుండే ఊకే అది రావాలి రావాలని పొద్దున్నైతే లొల్లు పెడుతుండే, అది కూడా తెచ్చుకోగలిగినాం. ఇలా జిల్లా కేంద్రం పెట్టుకున్నాం, చాలా బ్రహ్మాండంగా యాదాద్రి డెవలప్ చేసుకున్నాం. ఇంకా చాలా కావాలి, అయిపోదు. మంచి లీడర్లు ఎప్పుడు రిలాక్స్ కావద్దు, ఇంత చేసినాం కదా అని అనుకోవద్దు. ఇంకా అద్భుతంగా జరగాల్సిన పనులు ఉన్నాయి. ఇప్పుడు బస్సు ఆపూర్తం చాలా లాభం జరుగుతుంది మనకు. అక్కడ 2 నియోజకవర్గాలు, రామన్నపేట కూడా కొంత పోయే ఆస్కారం ఉంటుంది. అట్లా చాలా మంచిగా బాగుపడతాం మనం. ఆ విధంగా ఇద్దరు కలిసి అద్భుతంగా పనిచేయాలని చెప్పి నేను శేఖర్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. శేఖర్ రెడ్డి గారు కూడా పాతోలు కొత్తోళ్ళని భేదం పట్టుకోవద్దు, అంతా కలిసిపోయి మంచిగా ప్రేమతోని అనిల్ గారిని మీరు గౌరవించి, మిమ్మల్ని అనిల్ గారు గౌరవించి చాలా అద్భుతంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. గెలుచుడు ముఖ్యం కాదు, గెలుచుడు గెలుతామో గాడపు ఏదోసారి. ఎందుకు గెలిచినామని జనం అనుకోవాలి. ఈ ఎమ్మెల్యే ఉన్నారంటారు, మంత్రి కావాల్సిన రాబాయి పబ్లిక్ ఆ పేరు రావాలి, ప్రజలకు ఆ సేవ జరగాలి, అదే గొప్పతనం. అటువంటి పని చేస్తేనే యాది ఉంటుంది, ప్రజలు యాది పట్టుకుంటారు, ఆ పదవి వచ్చిందని కూడా సార్థకం అవుతుంది. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గార్లు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బిఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 30 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.